ప్లస్ శని ఆది 5 ప్లస్ 4 9 రోజుల పాటు మళ్ళీ కోర్టు సెలవు దినాలు అంటే దేర్ వర్ ఇన్స్టెన్సెస్ సెలవుల్లో కూడా అట్లీస్ట్ ఆ ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ వరకు అంటే ఇక్కడ బెయిల్ అప్లికేషను హైకోర్టులో పెండింగ్ ఉంది. హైకోర్టులో ఇవాళ బహుశా ఇది ఇక్కడ వస్తుందనుకుని ఇవాళ వచ్చేస్తుందనుకుని చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు ఎల్లుండి అడిగారు కదా 19కి అడిగారు, లేకపోతే అదేదో తేలిపోతే ఇక్కడ అప్పీల్ వేసుకోవచ్చు. సో అడిగారు, మరి అది 19వ తారీఖు వాళ్ళు ఏమైనా హైకోర్టు వాళ్ళు ఈ తీర్పు రేపో మాపో వస్తుంది కదా, అంటే సెలవులు అయ్యేదాకా రాదేమో అన్న సంగతి వాళ్ళకే తెలుసు, అయినా రేపో మాపో వస్తుంది కదా అని చెప్పి వాళ్ళని ఆ తీర్పు కూడా వాయిదేస్తే మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ యాడ్ ఇంట్రిమ్ అంటే ఒక బెయిల్ ఇవ్వండి అని మధ్యంతర బెయిల్ ఇవ్వమని అడగటం జరిగింది, కానీ అక్కడ రెగ్యులర్ బెయిల్ అడిగారు కాబట్టి ఆ బెయిల్ని ఒకవేళ తిరస్కరిస్తే అంటే ఈ సాగదీత మరి చెప్పిందే చెప్పి ఈ నసా చూస్తే ఏమో అక్కడ బెయిల్ రాదనే అనుకుందాం, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూసి రాదనే అనుకుందాం. అక్కడ బెయిల్ అనగా రేపు ఎల్లుండంటే గురువారం, గురువారం నాడు అక్కడ తిరస్కరించిన మరి అప్పుడు శుక్రవారం ఒకటే వర్కింగ్ డే,